భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట తొంభై ఐదు రాష్ట్ర శాసనసభ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల జీతాలు మరియు భత్యాలకు సంబంధించినది జీతాలు మరియు అలవెన్సులను నిర్ణయించడం ఒక రాష్ట్రంలోని శాసనసభ దిగువ సభ మరియు శాసన మండలి ఎగువ సభ సభ్యులు జీతాలు మరియు భత్యాలను పొందేందుకు అర్హులు అయితే నిర్దిష్ట మొత్తాలు రాజ్యాంగంలోనే నిర్ణయించబడలేదు బదులుగా రాజ్యాంగం చట్టం ద్వారా రాష్ట్ర శాసనసభకు ఈ జీతాలు మరియు భత్యాలను నిర్ణయించే అధికారాన్ని అప్పగించింది శాసనం రూపొందించబడే వరకు నిబంధన రాష్ట్ర శాసనసభ తన సభ్యుల జీతాలు మరియు భత్యాలను నిర్ణయించడానికి చట్టాలను రూపొందించే వరకు వారు భారత రాజ్యాంగం ప్రారంభానికి ముందు వెంటనే వర్తించే రేట్లు మరియు షరతులపై జీతాలు మరియు భత్యాలను పొందుతారు రాష్ట్ర శాసనసభ అధికారికంగా చట్టం ద్వారా కొత్త రేట్లు మరియు షరతులను ఏర్పాటు చేసే వరకు సభ్యులు పరిహారం పొందడాన్ని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సారాంశంలో ఆర్టికల్ నూట తొంభై అయిదు దాని సభ్యులకు జీతాలు మరియు భత్యాలను సెట్ చేయడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం ఇస్తుంది కాలక్రమేణా సర్దుబాట్లకు సౌలభ్యాన్ని అందిస్తుంది అదే సమయంలో సభ్యులకు మధ్యంతర కాలంలో పరిహారం అందేలా చూస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము మూడు రాజ్య శాసన మండలి రాజ్యముల శాసన మండలులకు మరియు వాటి సభ్యులకు గల అధికారములు విశేషాధికారములు మరియు ఉన్ముక్తలు ఆర్టికల్ నూట తొంభై ఐదు సభ్యుల జీతములు బత్యములు రాజ్య శాసనసభ యొక్కయు శాసన పరిషత్తు యొక్కయు సభ్యులు శాసన మండలిచే ఆయా సమయములందు శాసనము ద్వారా నిర్ధారణ చేయబడు జీతములను బత్తెములను పొందుటకు హక్కు కలిగి ఉందరు తద్విషయమున అట్లు నిబంధన చేయబడి వరకు ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము ఆ రాజ్యము స్థానములో నుండిన ప్రావిన్సు యొక్క శాసన సభకు చెందిన సభ్యుల విషయములో వర్తించి చెందినట్టి రేట్లు చొప్పునను అట్టి షరతుల జీతములను బత్తెములను పొందుటకు వారు హక్కు కలిగిందరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్ The states. Chapter 3. The state legislature. Powers, privileges and immunities of state legislatures. And their members. Article 195. Salaries and allowances of members. Members of the legislative assembly and the legislative council of a state shall be entitled to receive such salaries and allowances as may from time to time be determined by the legislature of the state by law and, until provision in that respect is so made, salaries and allowances at such rates and upon such conditions as were immediately before the commencement of this constitution applicable in the case of members of the legislative assembly of the corresponding province.